నంద్యాలలో టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబును నేటి తెల్లవారుజామున సీఐడి అధికారులు అరెస్టు చేశారు. చంద్రబాబు అరెస్టు వార్తల నేపథ్యంలో గత అర్ధరాత్రి నుంచి నంద్యాలలో హైడ్రామా చోటు చేసుకుంది. చంద్రబాబు బస చేసిన ప్రాంతానికి పెద్ద ఎత్తున పోలీసు బలగాలు చేరుకున్నాయి. నంద్యాలను పూర్తిగా పోలీసులు తమ చేతుల్లోకి తీసుకున్నారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబును అరెస్టు చేశారు. ముందుగా చంద్రబాబుకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఓర్వకల్ ఎయిర్పోర్ట్ నుంచి ఫ్లైట్ ద్వారా చంద్రబాబును విజయవాడ తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలోనే ఎఫ్ఐఆర్లో పేరు లేకుండా అరెస్టు చేయడం, ఆరోపణలకు ఆధారాలు చూపకపోవడంపై చంద్రబాబు అభ్యంతరం వ్యక్తం చేశారు. కనీసం చంద్రబాబును ఏ కేసులో అరెస్టు చేస్తున్నారో కూడా చెప్పకపోవడం గమనార్హం. ఇది ఇలా ఉండగా చంద్రబాబు అరెస్టుతో రాష్ట్రం మొత్తం రావణకాష్ఠలా మారింది. ఎక్కడికక్కడ టీడీపీ నేతలను ముందస్తుగా అరెస్టు చేసినా కూడా కేడర్ పెద్ద మొత్తంలో బయటకు వచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు దిగింది. ఎక్కడికక్కడ తెలుగు తమ్ముళ్లు నిరసనతో రాష్ట్రం అట్టుడుగుతూ ఉంది. టీడీపీ నాయకుల ఇళ్ల వద్ద వేకువజామునే పోలీసులు మోహరించారు. నాయకులను ఇళ్ల ముందు నుంచి బయటకు రాకుండా అడ్డుకుంటున్నారు. దీనిలో భాగంగా ఏలూరు పౌరపేటలో బడేటి క్యాంపు కార్యాలయం వద్ద నిరసన తెలుపుతూ ఉన్న బడేటి చంటి, మాజీ ఎంపీ మాగంటి బాబు పలువురు టీడీపీ శ్రేణులను అక్రమంగా అరెస్టు చేస్తూ త్రీటోన్ పోలీస్ స్టేషన్కు తరలించారు. దీంతో కార్యకర్తలు అక్రమ అరెస్టును నిలిపివేయాలని సీఎం డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ త్రీటోన్ పోలీస్ స్టేషన్ వద్ద నినదించారు. ఈ సందర్భంగా బడేటి మాగంటిలు మాట్లాడుతూ చంద్రబాబు అరెస్టు అప్రజాస్వామికమని జగన్ నియంతలా వ్యవహరిస్తున్నారని వారు అన్నారు. వెళ్తున్నాను సార్, మేము సార్ రాగండి. ఎప్పుడొస్తాడు?
కామన్ సెన్స్ కూడా లేదానికి డీటెయిన్ చేయమని ఆర్డర్ ఇస్తాడు కాగితం తీసుకురా అయినా ఇదే ఫోన్లో మాట్లాడుతున్నాను కొట్టండి ఫోన్ కొట్టండి డిఏజీ ఫోన్ కొట్టండి డిఏజీ ఇక్కడ ఫోన్ కొట్టండి డిఏజీ నేను మాట్లాడతా డిఏజీ నేను తమాష ఆడతాను వాట్ మెసేజ్ డిఏజీ ఒకే సూట్ ప్రశ్న జగన్మోహన్ రెడ్డి నీ పోయే కాలం వచ్చినప్పుడు పోతావు మీరు పోయే కాలం వచ్చినప్పుడు మీరు పోతారు కనీసం 10 సీట్లు అన్న మోడలాకి వస్తాయి అనుకున్నారంట ఉన్న వైఎస్ఆర్ పార్టీలో ఎవడన్నా ఒకటో ఇద్దరు పెద్ద మనుషులు ఉంటారు 4 మంది అవి కూడా వచ్చే పరిస్థితి లేదు నేను అనేది ఒకటే అంత అర్ధరాత్రి పూట ఆ సిట్ డిఐ ఎవరండి మన జిల్లా ఎస్పీ చేశాడు జిల్లాలో నాయకులతో సంబంధం లేకోకుండా ఆయన ఇష్టం చేస్తా అంటే మేమే పంపిస్తాం ఈ జిల్లా నుంచి చాలాసార్లు అన్నాడు ఇవాళ కేవలం నువ్వు అతన్ని సిట్ ద్వారా ఉపయోగించుకుని అర్ధరాత్రి పూట వెళ్ళి అరెస్ట్ చేయాలి పని ఏంటి చేసావు దానికి ప్రూఫ్ ఇవ్వండి దానికి ఉన్న సెక్షన్స్ ఇవ్వండి దానికి సంబంధించిన ఆధారాలు ఇవ్వండి ఏమీ లేకుండా కేవలం ఒకటే విజ్ఞప్తి చేస్తున్న కేడర్కి ప్రజలకి ఈరోజు నేను ఏ తప్పు చేయలేదు కావాలని రాత్రి వచ్చారు రాత్రి వచ్చి ఈ ప్రాంతం అంతా కూడా భయభ్రాంతులు చేశారు ఏదో కేసులో పెట్టి ఏమాత్రం ఆధారాలు కూడా చూపించకుండా ఈరోజు నన్ను అరెస్ట్ చేశామని చెప్పే పరిస్థితికి వచ్చారు నేను అడిగాను ఏం చేశామని చెప్పమన్నాను లేకుంటే ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ కూడా ప్రైమా ఫేస్ ఏమని ఉంటే చూపేయమన్నాను ఏమీ చేయకుండా ఇప్పుడు ఎఫ్ఐఆర్ వేసాం అని ఒక ఎఫ్ఐఆర్ కాపీలో కూడా నా రోల్ కానీ ఏదైతే వాస్తవాలు ఉన్నాయో అవేమీ చెప్పకుండా ఈరోజు చేసే పరిస్థితికి వచ్చారు ఇది చాలా బాధాకరం ఇది చాలా తప్పుడు విధానం